అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ శోభన ముహూర్తం రచయిత బొమ్మిడి అచ్చారావు గారు ఇక కథలోకి వెళితే విద్యుత్ దీపాల అలంకరణతో పెళ్ళి పందిరి దగ దగాయమానంగా వెలిగిపోతోంది పెళ్ళికి శోభన ముహూర్తానికి ఐదు రోజుల వ్యవధి రావటం వల్ల పెళ్ళికొచ్చిన బంధువర్గంలో అతి ముఖ్యులు తప్ప తక్కిన వాళ్ళు ఎవరిళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు పెళ్ళికొడుకును ఆ ఐదు రోజులు అత్తవారు ఇల్లు కదలనివ్వలేదు సెలవు లేదని అతను గోల పెడుతున్నా ఎవరు వినిపించుకోలేదు అతన్ని వెళ్ళనిస్తే శోభన ముహూర్తానికి మళ్ళీ వస్తాడనే నమ్మకం లేదు అలా అని ఇష్టం లేని పెళ్ళి కాదు అతను ఎంతో మనసుపడి చేసుకున్న సంబంధం అది పెళ్ళికొడుకు పై అధికారి కేవలం ఆరు రోజులు మాత్రమే సెలవు గ్రాంట్ చేశాడు ఆ పైన ఒక్కరోజు సెలవు పొడిగించినా ఉద్యోగం ఊడిపోతుందని బెదిరించాడు అప్పటికి పెళ్ళికొడుకు హోదాలో ఉన్న రాజశేఖరం ఉద్యోగంలో చేరి ఆరు నెలలు మాత్రమే అయ్యింది నిజంగా అన్నంత పని చేస్తాడని ఆఫీసర్కి గొప్ప పేరుంది అది రాజశేఖరం భయం అప్పటికి మామగారితో వాదించాడు కూడా ఏమిటండి మీ మూఢాచారాలు శోభనానికి కూడా ముహూర్తం కావాలా పెళ్లి రోజునే పెట్టేయకపోయారా ఐదు రోజులు ఆగాల ఠాట్ కుదరదు అన్నాడు అత్తగారు ఆ మాటలకి కదిలిపోయింది అడ్డం పెట్టుకొని అల్లున్ని బతిమాలేసింది బాబ్బాబు ఈ ముహూర్తం తప్పితే మళ్ళీ మూడమి వచ్చేస్తుంది నెల రోజులు ఏ ముచ్చటా లేకుండా ఆగిపోవాలి నా మాట విని నాలుగు రోజులు ఓపిక పట్టు అంటూ ఆ తర్వాత మూడు నిద్దర్లు అంటూ మరో రెండు రోజులు ఆగమంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగను అలా ఇష్టమైతేనే ఉంటాను లేకుంటే చెప్పండి ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు రాజశేఖరం అత్తగారు ఏదో చెప్పబోతుంటే మామగారు అందుకొని అలాగే బాబు తక్కిన రెండు రాత్రులు మీ ఇంట్లో గడుపుకోవచ్చునులే అంటూ సర్ది చెప్పేశారు రాజశేఖరం మనిషి అత్తారింట్లో మనసు ఆఫీస్లో అన్నట్టు నాలుగు రోజులు గడిపేశాడు కొత్తపెళ్ళి కూతురు వసంత అతనితో నాలుగు రోజులు గడిపి ఉంటే ఆ క్షణాలు అమృతమయమై ఉండేవి కానీ ఇద్దరినీ ఏకాంతంగా వదల్లేదు పెద్దలు మధ్య మధ్య మెరుపులా మెరుస్తూ అతనికి కాఫీ టిఫిన్లు భోజనాలు స్నాన పానాదులు మాత్రం దగ్గరుండి జాగ్రత్తగా ఏర్పాటు చేసింది వసంత వీలు చూసుకొని ఒకటి రెండు సార్లు అకస్మాత్తుగా ఆమెను సంధిట బంధించి ఆమె పెదాల్ని కాకి ఎంగిలి చేసినా అది పెద్దగా చెప్పుకోదగ్గ సంతృప్తినివ్వలేదు ఇద్దరిలో ఎవరికీ కూడా వాళ్ళ పాలిట డిటెక్టివ్గా సైందవుడిలా వసంత తమ్ముడు మిడిగుడ్లేసుకొని చూస్తూ కాపలా కాశాడు చాచి రెండు లెంపకాయలు ఇచ్చుకోవాలన్న కోరికను బలవంతాన అనచుకున్నాడు రాజశేఖరం పోని వసంతైనా తన బాధ గ్రహించి మధ్య మధ్య వాణ్ణి తప్పించుకొని వచ్చి తన సరసన కూర్చొని నాలుగు కబుర్లు చెప్పి ఉంటే కొంతలో కొంత ఉపశాంతి కలిగి ఉండేది కానీ అందుకు ఆమె కాస్తైనా ప్రయత్నించినట్టు లేదు ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి అక్కడి నుంచి పారిపోదామన్న వెర్రి ఆవేశం ఉక్రోషం కలిగేవి అయితే పెద్ద మనిషి తరహాగా ఆలోచించి ఆ ప్రయత్నం విరమించాడు అతి కష్టం మీద రెండు రోజులు గడిచాయి రాజశేఖరం వసంతను ఒంటరిగా దొరకబుచ్చుకొని తన ఉక్రోషం కక్కేశాడు ఏంటి నీ అతిగడుసుతనం మొగుడనే వాడికేం అవసరాలుంటాయో ఏం తిన్నాడో ఎలా ఉన్నాడో చూసుకోవాలా వద్దా ఓ పక్క సెలవు వ్యర్థంగా పోతుంటే ఏ అచ్చట ముచ్చట లేకుండా కనీసం కొత్తపెల్లంతో సరదాగా కబుర్లైనా చెప్పుకోకుండా గోడకు చేర్చిన పల్లంలా ముడుచుక్కుచోనా చేతులు అదేం కుదరదు ఆ ముహూర్తంతో నిమిత్తం లేకుండా నా దగ్గరకు వచ్చావా సరే లేదా నేను ఈ రాత్రికే పోయి సెలవు క్యాన్సిల్ చేసుకొని జాయిన్ అయిపోతాను ఆ తర్వాత నువ్వెంత గీపెట్టినా నో ఫస్ట్ నైట్ నథింగ్ బెదిరించాడు పెళ్ళైన తర్వాత అంత పెద్ద డైలాగు మాట్లాడిన భర్త చాలా గమ్మత్తుగా వింతగా కనిపించాడు వసంతకు వస్తున్న నవ్వును మునిపల్లతో పెదాల చాటున దాచేసి అమాయకంగా కల్లార్పి కాలి బొటనవేలితో నేల మీద పిచ్చిగీతలు గీస్తూ మెల్లెగా అన్నది మీకు బాగా కోపం వచ్చినట్టుంది ఇప్పుడు నేనేం చెప్పినా మీ కోపం మరింత ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు నన్నేం చేయమంటారో చెప్పండి ఏం చేయమని అడుగుతున్నావా ఇలా దగ్గరకురా రమ్మంటుంటే నీ రెండు చేతులు ఇలా ఇలా చాపు చాపమన్నానా రైట్ ఆ చేతుల్ని ఇదిగో ఇలా నా భుజాల చుట్టూ వేయి వేస్తావా లేదా గుడ్ నా వీపు చుట్టూ చేతుల్ని బిగించు ముఖం దగ్గరగా వచ్చాక పక్కకు తిప్పుకుంటావేం నాకు కావలసింది నీ చెవులు కాదు లాంటి ఆ పెదాలు గర్ల్ వాటిని నాకు ఇచ్చేసి నువ్వు నిశ్చింతగా ఉండు ఏంటలా కళ్ళు గట్టిగా మూసేసుకుంటున్నావు ముద్దులు మూడు తీయగా ఉన్నాయా లేదా మళ్ళీ మళ్ళీ ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచెత్తి వేస్తూ ఆమె వీపును గట్టిగా బంధించి తన విశాలమైన ఛాతికి ఆమె అందాల్ని బలంగా అదుముకుంటూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందాడు రాజశేఖరం వసంత కూడా అతను చెప్పమన్నట్టల్లా చేస్తోంది అద్వితీయమైన ఆనందంలో ఇద్దరు తలమునకలైపోతున్న సమయంలో అక్క అక్కా అంటూ ఫైర్ ఇంజన్ గంట వాయిస్తూ వచ్చినంత వేగంగా వసంత తమ్ముడు గదిలోకి పరిగెత్తుకు వచ్చాడు అమాంతం భార్యను వదిలేసి బావమర్ది వంక గుడ్లురిమి చూశాడు రాజశేఖరం అతని కోపతాపాలకేమాత్రం చెల్లించని సదరు బావమర్ది వసంత వైపు సీరియస్గా చూశాడు నిన్ను అమ్మరమ్మంటోంది అన్నాడు సిన్సియర్గా వసంత క్షమించమన్నట్టు జాలిగా వేలగా భర్త ముఖంలోకి చూసింది తనను వదలి వెళ్ళటం ఆమెకు కూడా సుతరాము ఇష్టం లేదని కమ్మటి కళ చెదిరిపోయినందుకు సుఖానుభూతి నుంచి దూరం కావటం వలన కలిగిన అశాంతి అసంతృప్తి ఆమెను కూడా బాధిస్తున్నాయని గ్రహించి రాజశేఖరం బావమర్ది మీద కోపాన్ని దిగమింగుకొని గది బయటకు వచ్చేశాడు ఛ మంచి అవకాశం చేసారిపోయింది ఆమె తనకెంతో సహకరించింది తను చెప్పినట్టే చేసింది మరికొద్ది క్షణాలు అదే పరిస్థితి కొనసాగి ఉంటే ఆమె తనకు మరెంతగానో సన్నిహితమై ఉండేది మరి కాస్త ముందుకు సాగి ఉంటే ఆమె తన కౌగిట్లో కరిగిపోయి తనలో ఆమె ఆమెలో తను ఐక్యమైపోయి ఒకే స్వరూపమైపోయి ఉండేవాళ్ళం వ్యాడ్లకు అత్తగారు తన ముందుకు రాదు ఆమె అత్త హోదాలోకి ఎదిగినా ఆమె వయసు నిండా నలభై ఏండ్లు కూడా ఉండవు తొలికాన్పు ఆడపిల్ల కావడంతో ఆమె పెళ్లికి ఎదిగిపోవటంతో అత్తగా మారక తప్పలేదు అయితే వసంత ఆమె తల్లి తల్లి కూతుళ్ళలా కాక అక్క చెల్లెళ్ళులాగా కనిపిస్తారు ఆ మాటకొస్తే వసంత కన్నా లేతగా కనిపిస్తుంది ఆమె తల్లి రాజశేఖరానికి వాళ్ళ కుటుంబంలోని నలుగురు వ్యక్తుల్లోనూ నచ్చిన వ్యక్తి బావమర్ది ఒక్కడే తక్కిన ముగ్గురు అత్తమామలు వసంత అత్తమామలు చాలా మంచివారు వసంత సరే తాను ఏరి కోరి చేసుకున్న అపురూప లావణ్యవతి బావమర్ది పేరు ఏ సైంధవుడో మరో రాక్షసుడి పేరు అయితే బాగుండును అనుకున్నాడు కానీ వాడి పేరు చాలా అందంగా ఉంది నిఖిలేష్ వాడు కూడా పేరుకు తగినట్టు అందంగానే ఉంటాడు వసంతకు అచ్చు కార్బన్ కాఫీలా ఉంటాడు అందుకే వాడి మీద కోపం వచ్చినా వెంటనే తగ్గిపోతుంది నిజానికి వాడి తప్పేం లేదు పెద్దవాళ్ళు వాడికి అప్పగించిన పనిని సక్రమంగా నిర్వహిస్తున్నాడు సిన్సియర్ ఆఫీసర్లాగా ఆ రోజు వంటకాలు చాలా రుచిగా మనోరంజకంగా ఉన్నాయి రాజశేఖరానికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర దోసకాయ పప్పు బంగాళదుంప ప్రై దొండకాయ వేపుడు కొత్తిమీర పచ్చడి ఆవకాయ అప్పడాలు వడియాలు గడ్డపెరుగు ఒకదాన్ని మించి మరొకటి ఉదయం తామిద్దరి మధ్య సన్నిహితత్వం పెరిగినప్పటి నుంచి తన సన్నిధి కోసం తహతహలాడిపోతోంది వసంత ఏదో సాకుతో ఆ సంఘటన తర్వాత మూడు నాలుగు సార్లు తనను కాఫీ మినప సున్నుండలు జంతికలు సరఫరా చేయటానికి తన గదిలోకి వచ్చింది కానీ నిఖిలేష్ ఆమెను నీడలా వెన్నంటే ఉన్నాడు కొంటె నవ్వులతో కంటి సైగలతో అతన్ని అలరిస్తూనే ఉందామే ఎదురుగా పంచభక్ష పరమాన్నాలు పెట్టుకొని ఆకలితో అలమటించటం ఎంత బాధాకరమో అతనికి తెలిసి వచ్చింది పెళ్ళికి ముహూర్తం పెట్టుకోవటం వరకు పర్వాలేదు కానీ శోభనానికి ముహూర్తం ఎందుకు పోని ముహూర్తం కావాలనుకుంటే ఐదు రోజుల పాటు మంచి ముహూర్తమే దొరకలేదా వాళ్లకు పెళ్లితో ముడిపడిపోయిన తమ రెండు జీవితాలు ఒకటై మనసులు కూడా ఏకమయ్యాక తమ శరీరాలు కూడా ఒకటై మన్మద సామ్రాజ్యాన్ని ముహూర్తం పేరుతో వ్యర్థంగా గడపటం తెలివిలేని పని ఈ పెద్దవాళ్లకు బుద్ధి లేదు చిన్నవాళ్ళ మనసులు తెలుసుకొని వాళ్ళ సుఖ సంతోషాలకు ఆటంకం లేని విధంగా ఏదో ఒక ఏర్పాటు చేయకూడదా ఆ క్షణం పెద్దవాళ్ళ ఛాందస భావాల మీద అర్థం పర్థం లేని ముహూర్తాల మీద చాలా ఆగ్రహం కలిగింది రాజశేఖరానికి ఇంకా మధ్యలో మూడు రోజులు గడిస్తేనే కానీ ఆ ఘడియ రాలేదు మూడు రోజులు డెబ్బై రెండు గంటలు తనకి డెబ్బై రెండు సంవత్సరాలుగా కనిపిస్తోంది తను మానసికంగా ముసలివాడైపోతాడేమో ఈ లోపల భోజనాలు అయ్యాక మామగారు తన గదిలోకి తొంగి చూసి కాసేపు నిద్రపోతారా అల్లుడు గారు పక్క వేయిస్తాను అన్నాడు రాజశేఖరం మొహమాటంగా నవ్వి ఇప్పుడున్న పక్క బాగానే ఉంది కదండి అన్నాడు ఎందుకో మామగారు అని సంబోధించాలంటే తనకు ఇబ్బంది అనిపిస్తుంది ఆయన కూడా చిన్న వయసు వ్యక్తే ఇంకా పద్నాలుగేళ్ళ సర్వీస్ ఉన్న ఇంజనీర్ ఆయన ఇంకా కుర్రాడిలాగానే కనిపించే శరీర దారుఢ్యం ఉన్న మనిషి ముహూర్తం ముందుకు తీసుకురమ్మని అడగాలనుకొని మొహమాటం అడ్డొచ్చి మానేశాడు ఆయన లోపలకు రాలేదు గది బయటి నుంచే వెళ్ళిపోయాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రాజశేఖరం అస్థిమితంగా మంచం మీద దొరలాడు మెత్తని కుషన్ ముండ్ల కంపల అనిపించింది తలుపు చిన్నగా శబ్దమైతే గుమ్మం వైపు తల తిప్పిన అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆ వెంటనే ఆనందంగా ఈల వేయాలనుకొని సైందవుడు వింటాడని భయం వేసి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు వసంత మౌనంగా మంచం పక్కన నిల్చుంది రాజశేఖరం ఆమె చేయి పట్టి ఒక్కసారిగా తన మీదికి లాక్కున్నాడు ఆమె పైన రాజశేఖరం కింద పరుపు మీద పడిపోయారు అబ్బా వదలండి మా తమ్ముడు ఏ క్షణంలోనైనా వచ్చేస్తాడు ఈ లోపల సరదాగా ఏమైనా కబుర్లు చెప్పండి మీ మాటలు వింటుంటే నన్ను నేను మరచిపోతాను అన్నది వసంత అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి నాకు మాత్రం విలువైన క్షణాల్ని కబుర్లతో వేస్ట్ చేయకూడదు అనిపిస్తుంది అంటూ ఆమెను తన మీది నుంచి పరుపు మీదకు దొర్లించి ఆమె మీద బరువు ఆనకుండా ఆమె ముఖాన్ని రెండు చేతులతోనూ సుతారంగా పట్టుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఆమె ముఖం మీద కంఠం మీద గుండెల మీద నావి మీద ఇంకా అలా దిగువ వరకు ముద్దులు పెట్టబోతుంటే అతని జుట్టు గట్టిగా పట్టుకొని ఆపేసి సిగ్గుతో వంకర్లు తిరిగిపోయింది వసంత ఆమెలో మదన తాపం ప్రజ్వరిల్లటం ప్రారంభించింది ఏమండి ఇక చాలు నన్ను వదిలిపెట్టండి తలుపు గడియ కూడా పెట్టలేదు నాన్నగారు వసారాలోనే ఉన్నారు అమ్మ కూడా నాన్నగారి పక్కనే ఉంది ఇంట్లో ఇంకా ముఖ్యమైన బంధువులు ఉన్నారు మనం ఇప్పుడు తొందరపడితే అమ్మ నాన్నలకు బంధువుల్లో తలవంపులు కాదా అన్నది వసంత వసు ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ మనకు రాదు మనం పది మంది మధ్య భార్యాభర్తలమైన వాళ్ళం మీ బంధువర్గానికి ఈ లోకానికి ఎందుకు భయపడాలి మనం కానిపనేం చేస్తున్నాం మనం ఇలా స్వేచ్ఛగా ఉండటానికే పెళ్ళి అనే లైసెన్సు పొందాం ముహూర్తాల పేరుతో ఇంకా ఎందుకు ఇలా దూరంగా నిస్సారంగా బతకాలి ఆవేశంగా అంటూ మరింత ఆవేశంగా ఆమె శరీరాన్ని తన బాహువుల మధ్య నలిపేస్తున్నాడు రాజశేఖరం సరిగ్గా అప్పుడే అమ్మ వసు అన్న పిలుపు వినిపించింది బయటి నుంచి ఒక్క ఉదుటన పక్క మీది నుంచి లేచి బయటకు పరిగెత్తబోయి చీర శరీరం మీద నుంచి జారిపోయిందన్న సంగతి గుర్తించి ఆ పరిస్థితి కల్పించిన భర్త వంక క్రీగంట చూస్తూ చకచకా కట్టేసుకొని తన వంక కోపంగా నిరాశగా చూస్తున్న భర్త వంక తడికళ్ళతో మరోసారి చూసి తలుపు తెరచుకొని బయటకు వెళ్ళిపోయింది వసంత ఈసారి రసభంగం జరిగింది అత్తగారి వల్ల కావటంతో ఎవరిని నిందించాలో అర్థం కాలేదు రాజశేఖరానికి ఏమైనా సరే ఈ రాత్రికి వసంతను తను పూర్తిగా తనదాన్ని చేసుకోవాలి ఇక నిగ్రహించుకోవటం తన శక్యం కాదు ఇంపాసిబుల్ టేబుల్ మీద న్యూస్ పేపర్లు మ్యాగజైన్స్ చాలా ఉంచారు వాటిలో నుంచి జ్యోతి వారపత్రికను తీసుకున్నాడు ఆ వారపత్రికలో తను మొదటిగా చదివే కథ ఆ పత్రికకే హైలెట్ కానీ ఇప్పుడు ఆ కథ చదివితే తనకు మదన తాపం పెరుగుతుందే కానీ ఉపశమనం కలగదు అయినా ఆ కథ కోసం అతని కళ్ళు ఆత్రంగా చూశాయి వేళ్ళు వేగంగా అరవై నాలుగో పేజీని తిప్పాయి సరిగ్గా ఆ కథ కూడా తొలిరేయి ముచ్చట్ల గురించే అందులోని శోభన పెళ్ళికొడుకు పాటలు చదువుతుంటే తనకన్నా అతనే నయమనిపించింది శృంగార రసం హాస్య రసం సమపాళ్లలో కలబోసిన కథ అది కథ చదివి లేచి బట్టలు వేసుకొని బయటకు వచ్చాడు తనని చూసి వరండాలో ఉన్న అత్తగారు చటుక్కన లేచి లోనికి వెళ్ళిపోయింది మామగారు లేచి రండి రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తానండి అంటూ సమాధానం కోసం చూడకుండా వీధిలోకి వెళ్ళిపోయాడు రాజశేఖరం చీకటి పడటానికి సిద్ధంగా ఉంది కానీ నాలుగు రోడ్లు తిరిగేసరికి విసుగొచ్చింది కళ్ళలో వసంత సౌందర్యమే మెదులుతోంది ఊహు తన సిఖ్యం కాదు ఈ రాత్రికి ఎలాగైనా సరే వసంతను తన గదిలోకి ఎత్తుకొచ్చైనా సరే ఫస్ట్ నైట్ జరిపేసుకోవాలి ఏమిటో తనకి ప్రతిక్షణం అదే ధ్యాస తనకు అందని వాటిని అందుకోవాలనే కాంక్ష మనిషికి అతి సహజ గుణం గుమ్మంలోనే సైంధవుడు ఎదురై చిరునవ్వుతో పలకరించాడు బావగారు నా డ్యూటీ ముగిసింది నన్ను ఇంకా తిట్టుకోకండి ఐ ఐఆమ్ వెరీ సారీ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదూ అంటూ రాజశేఖరానికి వెంటనే ఆ మాటలకు అర్థం తెలియలేదు కానీ తన గదిలోకి అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయాడు గది స్వరూపమే మారిపోయింది శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టేశారు మల్లె జాజిపూల వాసన అత్తరు పరిమళాలతో మిక్స్ అయిపోయి మత్తును కలిగిస్తుంటే విస్తుపోయి చూస్తున్నాడు పక్క బట్టలు మారిపోయాయి సరికొత్త బెడ్షీట్స్ తెల్లని మల్లెపూలతో పోటీ పడుతున్నాయి వేడినీళ్ళు సిద్ధంగా ఉన్నాయి బావగారు స్నానానికి రండి అంటూ వచ్చాడు నిఖిలేష్ ఇప్పుడు వాణ్ణి చూస్తుంటే కసి కోపం కలగటం లేదు ముద్దొస్తున్నాడు వెధవ పన్నీరు కలిసిన నీటితో స్నానం చేయగానే వేడివేడిగా భోజనాలు వడ్డించేశారు రాజశేఖరం దృష్టి భోజనం మీద లేదు తన అర్ధాంగి కోసం కళ్ళు వెతుకుతున్నాయి కానీ వసంత ఎక్కడా కనిపించలేదు గదిలోకి వసంత అడుగు పెట్టి పెట్టగానే గడియ వేసేసి సుడిగాలిలా ఆమెను అల్లుకుపోయి బెడ్ మీదకు లాక్కుపోయాడు రాజశేఖరం ఏమిటోయ్ ఇంత అర్జెంటుగా ఏర్పాట్లు జరిగిపోయాయి ఇంకా ముహూర్తం మూడు రోజులుందేమో అన్నాడు గుసగుసగా ఇదంతా మా అమ్మ నిర్ణయం మధ్యాహ్నం మీ తొందరపాటు చూసేసింది ఇక ఆలస్యం చేస్తే తమ పరువు నిలబడదని వెంటనే నాన్నగారితో చెప్పి అప్పటికప్పుడు ముహూర్తాలు ముందుకు తెప్పించేసింది అయినా అంతాత్రం దేనికి బాబు నేనెక్కడికి పారిపోతాను పక్కటెముకలు విరిగిపోయి ఉంటాయి కాసేపు ఏమైనా కబుర్లు చెప్పకూడదా అంటున్న వసంత నోటిని పెదాలతో మూసేశాడు రాజశేఖరం ఇప్పటికే ఎన్నో అమూల్యమైన క్షణాలని వేస్ట్ చేసేశాం నో కబుర్లు కాకరకాయలు అంటూ ఆమె శరీరంలోని ప్రతి అణువును చేతులతో తడిమేస్తూ ఆమె శరీరం మీద రీసెర్చి చేయటం మొదలెట్టాడు రాజశేఖరం భర్త చర్యలకు తనువెల్లా పులకించిపోతుండగా గువ్వల అతని కౌగిట్లో ఒదిగిపోయింది వసంత ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే